ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి నేను మీ అందరితోని షేర్ చేసుకుంటున్నాను. నేను నైకా నుంచి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను. సో ఆ ప్రోడక్ట్స్ అని ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, అండ్ దాని రివ్యూ కూడా ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్రోడక్ట్స్ అయితే బాక్స్ ఇలా ఉంది. సో నైకా బాక్స్ అందరికీ తెలుసు కదా, ప్యాకేజింగ్ ఇలా మనకి వస్తుంది, అండ్ దీంట్లో అన్ని ప్రోడక్ట్స్ దీంట్లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను వన్ బై వన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్ వచ్చి నేను తీసుకున్నది బ్లూ హెవెన్ లిప్ బామ్. సో ఇది బ్లూ హెవెన్ లిప్ బామ్, బబుల్ గమ్ ఫ్లేవర్, దీంట్లో షియా బటర్, ఆల్మండ్ ఆయిల్, విటమిన్ ఈ ఫర్ ద వెట్ మోస్ట్ సూపర్ స్మూత్ లిప్స్ కోసం. అండ్ దీని ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి దీని కాస్ట్ 85 రూపీస్, అండ్ నాకు ఇది నైకాలో 70 రూపీస్కి వచ్చింది. సో ఇది ఇందులో 3-4 ఫ్లేవర్స్ ఉన్నాయి, బబుల్ గమ్ ఒకటి, చాక్లెట్ ఒకటి, కోకో బటర్ ఒకటి, ఇలా 4 ఫ్లేవర్స్ ఉన్నాయి. మీకు ఎందులో ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ మీరు తీసుకోవచ్చు. నాకైతే బబుల్ గమ్ ఫ్లేవర్ చాలా ఇష్టం. సో ఇదైతే ఇలా ఉంది, చాలా బాగుంటుంది. నేను మీకు ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. సో చూసారు కదా, క్యూట్, నిజంగా బబుల్ గమ్ లాగే ఉంది కదా. ప్యాకేజింగ్ చాలా బాగుంటుంది. నేను ఇది 3-4 టైమ్స్ ఆల్రెడీ నేను యూస్ చేశాను. ఇది నా 5th టైం మళ్ళీ నేను తీసుకోవడం నైకాలోని. సో లోన మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. స్మెల్ అయితే నిజంగా సేమ్, మీరు బబుల్ గమ్ తింటే ఎలా ఉంటుందో సేమ్ స్మెల్ మీకు అలానే ఉంటుంది. సో ఇదైతే నా ఫస్ట్ ప్రోడక్ట్. ఇది సూపర్ ప్రోడక్ట్ తెలుసా, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది 85 రూపీస్, నాకు ఇది 75 రూపీస్లో వచ్చింది నైకాకి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ వచ్చి నేను బ్లూ హెవెన్లో నుంచి సేమ్ మళ్ళీ నేను గాసిప్ మ్యాట్ లిప్స్టిక్ తీసుకున్నాను. ఇది మ్యాట్ లిప్స్టిక్ అండ్ దీని కాస్ట్ వచ్చి యాక్చువల్గా ఇది 150 రూపీస్, నాకు ఇది 135 రూపీస్కి వచ్చింది. అండ్ దీని షేడ్ వచ్చి 06. అండ్ ఇది నెట్ వైట్ 3.5 గ్రామ్స్. సో దీని షేడ్ చూద్దాం మనం ఎలా ఉందన్నది. సో ప్యాకేజింగ్ ఇలా ఉంది. ఇది కలర్ వచ్చి ప్లమ్ కలర్, అదే గ్రేప్ వైన్ కలర్ అంటుంది కదా ఆ కలర్. సో నేను మీకు షేడ్ చూపిస్తాను. ఇది ఉంది షేడ్, సూపర్గా ఉంది. అంటే అంత లాంగ్ లాస్టింగ్ అయితే కాదనిపిస్తుంది, సూపర్ పిగ్మెంటెడ్ కూడా కాదు, ఇది ఒకేలా ఉంది. సో ఇది వేసుకున్న తర్వాత నేను యూస్ చేసిన తర్వాత తెలియాలి ఇది ఎలా ఉందనేది. బట్ స్క్వాచ్ అయితే మాత్రం ఓకే, ఒకేలా ఉంది. కలర్ కూడా గ్రేప్ వైన్ కలర్. సో ఇది నేను ట్రై చేసి నేను మీకు అందరితో షేర్ చేస్తాను ఇది ఎలా ఉంది అన్నది. ప్యాకేజింగ్ అయితే ఇదిగా ఉంది, ప్లాస్టిక్ బాటిల్లానే ఉంది. ఓకే, నెక్స్ట్ మనం ఇంకో ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ నేను మళ్ళీ బ్లూ హెవెన్లో నుంచే తీసుకున్నాను స్మజ్ ప్రూఫ్ ఎక్స్ట్రా బ్లాక్ వాటర్ ప్రూఫ్ మస్కారా కమ్ ఐలైనర్ 2-in-1. ఇది మస్కారా ప్లస్ ఐలైనర్ 2-in-1 అంట ఇది. అండ్ ఇది మస్కారా అయితే 7.5 ml అండ్ ఐలైనర్ కింద అయితే 2.5 ml. అండ్ ఇది యూనిక్ కాంబో ప్యాక్ అంట. అంటే ఇది మనం ఏంటంటే మనం ఐలైనర్ కింద యూస్ చేయొచ్చు ప్లస్ మస్కారా కింద కూడా యూస్ చేయొచ్చు అంట. సో కాంబో ప్యాక్ ఫస్ట్ టైం నేను తీసుకోవడం ఇది. సో నేను ఇది ట్రై చేసి చెప్తాను ఎలా ఉందన్నది. అండ్ ఇది దీని కాస్ట్ వచ్చి 135 రూపీస్, నాకు ఇది 110 రూపీస్కి వచ్చింది నైకాలో. దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఆక్వా ఉంది, అల్యూమినియం, సో ఇంకా చాలా ప్రిజర్వేటివ్స్ కూడా ఉన్నాయంట. సో ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనేది. నేను యూస్ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఓపెన్ చేస్తాను ఇది ఎలా వచ్చింది అనేది. సో ఇదిగోండి, ఓకే, మనకి 2 కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇది వచ్చి ఐలైనర్, ఈ పార్ట్ వచ్చి ఐలైనర్, అండ్ ఇది వచ్చి మీకు మస్కారా. ఇక్కడే మనకి క్లియర్గా రాశారు చూసారా, ఇది ఉంది ఈ పై పార్ట్, ఇది ఐలైనర్ అండ్ ఇది బాటమ్ పార్ట్ వచ్చి మస్కారా. సో ఐలైనర్ ఎలా ఉందో చూద్దాం. వావ్, బాగుంది. 2-in-1 కాంబో ప్యాక్ చాలా డిఫరెంట్గా ఉంది, నేను యూజ్ చేయలేదు ఎప్పుడు. ఇది ఉంది కన్సిస్టెంటీ జెట్ బ్లాక్, బాగుంది. అండ్ మస్కారా కూడా చూసేద్దాం ఒకసారి. సో వావ్, మస్కారా కూడా బాగుంది. ఇది ఉంది బ్లాక్,
డిఫరెంట్గా ఉంది మోడల్. ఎప్పుడు కూడా మనకి ఐలైనర్ లేకపోతే మనకి మస్కారా ఒకటే వస్తుంది, బట్ ఇదేంటంటే కాంబో, మనకి టూ కూడా వస్తాయి. సో ఒక దాంట్లోనే మనం టూ తీసుకోవచ్చు. బాగుంది, పర్వాలేదు. ఫ్రెండ్ ట్రై చేసి నేను మీతో రివ్యూ షేర్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. బ్లూ హెవెన్ అన్నీ కూడా మనకి ఏంటంటే అఫోర్డబుల్, తక్కువ రేట్లో మనకి దొరుకుతాయి. సో ఎవరైనా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి తీసుకోవాలి అని అనుకుంటే బ్లూ హెవెన్ ట్రై చేయండి, పర్వాలేదు, బాగుంది. నేను ఇప్పటికీ బ్లూ హెవెన్లో మీకు నేను త్రీ ప్రోడక్ట్స్ చూపించాను. లిప్ బామ్ ఒకటి, లిప్స్టిక్ ఒకటి, ఇది మ్యాట్ లిప్స్టిక్. ఇందులో మ్యాట్ లిప్స్టిక్స్ ఉన్నాయి, లిక్విడ్ లిప్స్టిక్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి, చూడండి. అండ్ ఇది వచ్చి లైనర్ కమ్ మస్కారా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకో ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చి నేను వెగా ఇది బ్రష్ తీసుకున్నాను, మేకప్ బ్రష్, మస్కారాకి ప్లస్ ఐబ్రోస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది. అండ్ ఇది వచ్చి దీని కాస్ట్ 80 రూపీస్, నాకు ఇది 70 రూపీస్కి వచ్చింది, మీన్స్ 10 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. సో దీని షేడ్ నెంబర్ వచ్చి 10. అంటే నా దగ్గర మేకప్ బ్రషెస్ అన్నీ ఉన్నాయి, బట్ మస్కారా బ్రష్ లేదు, ప్లస్ ఐబ్రో బ్రష్ కూడా లేదు. సో నేను అందుకే తీసుకున్నాను. వెగా కంపెనీ కూడా చాలా మంచి కంపెనీ. సో ఇదిగోండి, ఇలా ఉంది బ్రష్. సో ఇది మనం మస్కారాకి యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ మనం ఐబ్రో ఫిల్ చేసిన తర్వాత మనం నీట్గా దాన్ని ఇలా దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఐబ్రో గ్రూమింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ఇంకొకటి, మనం స్కిన్ కేర్ చేసుకుంటాం కదా, నైట్ టైం రొటీన్ చూసారా, అలోవెరా జెల్ కానీ లేకపోతే కాస్ట్రోల్ ఆయిల్ కానీ మనం అప్లై చేసుకుంటాం కదా ఐ ల్యాషెస్కి, వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో సెపరేట్గా ఒక బ్రష్ ఇలా తీసుకుంటే మనకి బాగుంటుంది. చాలామంది కాటన్ బడ్స్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ మేకప్కి అయితే మాత్రం ఇది బాగుంది. ఇదిగోండి, ఇలా వచ్చింది, బాగుంది, నాకైతే నచ్చింది. నెక్స్ట్ వచ్చి నేను తీసుకున్నవి షీట్ మాస్క్. సో మీకు ఐడియా ఏమి ఉంటుంది, ఇది ఫేస్ షాప్ షీట్ మాస్క్స్. ఇది ప్రజెంట్ ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా ఫేస్ షీట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే దీంట్లో సీరం అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఒక ఫేస్ షీట్ ఉంటుంది, దాని నిండా కూడా మనకి సీరం ఉంటుంది. అదేం చేయాలంటే మనం ఫేస్ అంతటికి అప్లై చేసుకుంటాం కదా, అప్లై చేసుకుని 15 to 20 మినిట్స్ మనం అలా ఉంచేసుకోవాలి. ఉంచిన తర్వాత జస్ట్ ఆ షీట్ మాస్క్ అలా తీసేసిన తర్వాత దాంట్లో ఉన్న సీరం అంతా ఉంటుంది కదా, అది మన స్కిన్ అంతటికి కూడా అబ్జర్బ్ అయిపోతుందన్నమాట. సో ఇదేంటంటే దానివల్ల మన స్కిన్ మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది. ఎవరైతే ఎక్కువ డ్రై స్కిన్ వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి డ్రై అయిపోవడం వల్ల స్కిన్ తొందరగా ముడతలు వచ్చడం, రింకిల్స్ అంటారు కదా, ముడతలు పడిపోవడం అలాంటివి జరుగుతుంది. సో వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఏంటంటే సీరం ఉంటుంది కాబట్టి మన ఫేస్ ఎప్పుడు కూడా మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది. ఇది మీరు నైట్ టైం యూస్ చేస్తే మీకు ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇది వచ్చి నేను 5 తీసుకున్నాను, 5 తీసుకుంటే నాకు 3 ఫ్రీ ఇచ్చారన్నమాట. అంటే ఆఫర్ ఉంది, 5 షీట్స్ కొంటే మనం 3 షీట్స్ మనకి ఫ్రీ ఇస్తారన్నమాట. సో అంటే మనం 5 వాటికే మనం పే చేస్తాం, 3 వాళ్ళు ఎక్స్ట్రా మనకి ఫ్రీ ఇస్తున్నారు. ఒకప్పుడు అయితే నాకు 7 షీట్స్ కొంటే 7 సీట్స్ ఫ్రీ వచ్చాయి, అంటే మీన్స్ హాఫ్ ఆఫ్ 50% డిస్కౌంట్ కింద వచ్చింది. యాక్చువల్గా అయితే ఇది ఒక కాస్ట్, ఒక షీట్ మాస్క్ కాస్ట్ వచ్చి 100 రూపీస్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకి 5 కొంటే నాకు 3 వచ్చాయి కాబట్టి ఇవి నాకు 75 రూపీస్, 70 రూపీస్ అలా పడినట్టు. సో నేను ఇందులో ఫ్లేవర్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఒకటి లెమన్. లెమన్ చాలా మంచిది స్కిన్, మనకి వైట్నింగ్ చేయాలన్నా బ్రైట్నింగ్ అవ్వాలన్నా కూడా లెమన్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను లెమన్ ఫ్లేవర్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి రైస్. రైస్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది చైనీస్ వాళ్ళు, అదే కొరియన్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే రైస్ వాటర్తో ఫేస్ క్లీన్ చేసుకోవడం అవి చేస్తారు. వాళ్ళ స్కిన్ సీక్రెట్స్ అయితే అవి. సో వాళ్ళ ద్వారానే మనకి ఇవి వచ్చాయన్నమాట. సో ఇవన్నీ కూడా కొరియన్ ప్రోడక్ట్సే, మన ఇండియన్ ప్రోడక్ట్స్ అయితే మాత్రం కాదు. ఫేస్ షాప్ షీట్స్ ఇవన్నీ ఎక్కువ వాళ్ళే యూజ్ చేస్తారు. ప్రజెంట్ ట్రెండ్ కూడా ఇప్పుడు అందరూ కూడా ఇవే యూజ్ చేస్తున్నారు అన్నమాట. సో రైస్ కూడా చాలా బాగుంటుంది, రైస్ ఇది. నెక్స్ట్ వచ్చి పొటాటో. పొటాటో తెలుసు కదా, ఎవరైతే యాక్నీకి, పింపుల్స్కి, నెక్స్ట్ పిగ్మెంటేషన్, బ్లెమిషెస్ అలాంటివి అందరికీ కూడా పొటాటో చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను పొటాటో ఫ్లేవర్ ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కుకుంబర్ ఏంటంటే తెలుసు కదా, ఇది కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుందన్నమాట, సమ్మర్స్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను అందుకే కుకుంబర్ తీసుకున్నాను, మన స్కిన్ కూడా హైడ్రేట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ప్రొమోగ్రానేట్ కూడా మన స్కిన్కి మంచి గ్లో అనేది ఇస్తుంది. నెక్స్ట్ న్యాచురల్ ఫీల్ అనేది వస్తుందన్నమాట, స్కిన్ మనకి న్యాచురల్గా గ్లో అవుతుంది ప్రొమోగ్రానేట్ వల్ల. సో ప్రొమోగ్రానేట్ తీసుకున్నాను. నెక్స్ట్ టీ ట్రీ అయితే ఎందుకంటే నా స్కిన్, నేను ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు కదా, నేను ఎప్పుడు కూడా మీ అందరితోనే చెప్తుంటాను నా స్కిన్ వచ్చి యాక్నీ పింపుల్స్ స్కిన్ కాబట్టి. సో టీ ట్రీ ఏంటంటే ఎవరైతే పింపుల్స్ యాక్నీస్ వాళ్ళకు ఉన్నారో టీ ట్రీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను టీ ట్రీ ఒకటి తీసుకున్నాను. అండ్ లాస్ట్ గ్రీన్ టీ.
గ్రీన్ టీ కూడా నేను తీసుకున్నాను. ఇది కూడా దీనివల్ల కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. గ్రీన్ టీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ నా స్కిన్కి సంబంధించిన ప్రోడక్ట్సే నేను తీసుకున్నాను, నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇవి, సో ఇవన్నీ కూడా ఇవ్వండి నాకు. మొత్తం నేను ఆర్డర్ చేసుకునేవి 5 అయితే నాకు 3 ఎక్స్ట్రా నేను చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆఫర్ ఇంకా ఉంది, మీరు ట్రై ఒకసారి మీరు చూడండి నైకాలోని. మనం ఓన్లీ 5 వాటికే పే చేస్తాము, మనకి ఎక్స్ట్రా 3 వస్తాయి. సో ఇవ్వండి 5, టోటల్ 8. సో యాక్చువల్లీ మీరు ఒకటి తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు, ఒకటైతే మీకు 100 రూపీస్ పడుతుంది. సో ఆఫర్స్లో అయితే మనకి ఇలా వస్తాయి. సో మీకు ఎవరికైనా దీని మీద ఫేస్ షీట్ ఎలా అప్లై చేసుకోవాలి, దీనివల్ల యూజర్స్ ఏంటి అని మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే కమెంట్ సెక్షన్లో రాసినట్టయితే తప్పకుండా దీని మీద నేను రివ్యూ మీ అందరికీ కూడా నేను షేర్ చేస్తాను. ఒకవేళ మీకు అవసరం అయితే కమెంట్ సెక్షన్లో రాయండి, డెఫినెట్గా నేను దీని మీద రివ్యూ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చి నేను తీసుకున్నది కొత్తగా ఇప్పుడు లాక్మీ 9 to 5 న్యాచురల్ అలో ఆక్వా జెల్ విత్ 100% ప్యూర్ అలోవెరా జెల్ అని ఇప్పుడు కొత్తది వచ్చింది న్యాచురల్. దీని మీద చాలా అంటే ఇప్పుడు 9 to 5 నుంచి, లాక్మీ 9 to 5 నుంచి చాలా ఉన్నాయన్నమాట. ఫౌండేషన్స్ వచ్చాయి, డే క్రీమ్, నైట్ క్రీమ్ ఇంకా చాలా వచ్చాయి. నేను అలోవెరా జెల్ తీసుకున్నాను. అంటే ఇది ఎలా ఉంటుంది, ఎక్కువ అయితే నేను పతాంజలి అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. సో ఇది ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి ఇది 50 గ్రామ్స్, దీని కాస్ట్ వచ్చి 200 రూపీస్. ఇక్కడ ఉంది చూసారా, 200 రూపీస్. సో ఇది ఎలా అంటే సేమ్ మన అలోవెరా జెల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అన్నారు. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను తీసుకున్నాను. సో ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది. సో దీనిలో ఉన్న బాటిల్ ఎలా ఉందో చూద్దాం మనం. సో బాటిల్ అయితే ప్లాస్టిక్ బాటిలే, సారీ ప్లాస్టిక్ బాటిలే, చూసారు కదా, గ్లాస్ బాటిల్ అయితే కాదు, ప్లాస్టిక్ బాటిలే. కన్సిస్టెన్సీ కూడా మీకు కనిపిస్తుంది. సో ఇది జెల్ ఇవ్వండి. సో నేను ఒకసారి టెస్ట్ కూడా చేస్తాను జెల్ ఎలా ఉందో అన్నది. రాసుకుంటే మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, యా తొందరగా కూడా అబ్జర్వ్ అయిపోయింది స్కిన్లోకి. స్మెల్ కూడా బాగుంది. అంటే పతాంజలి అరోవెరా జెల్ ఏంటంటే మనకి స్మెల్ రాదు, బట్ ఇదేంటంటే కొంచెం స్మెల్ వస్తుంది, బహుశా ఫ్రేగ్రెన్స్ ఏమైనా ఉందేమో. బట్ ఇది నాన్ స్టిక్కీ కూడా కాదు, బాగుంది. ట్రై చేసిన తర్వాత నాకు ఏంటనేది తెలుస్తుంది కాబట్టి అప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది యూజ్ చేసిన తర్వాత తెలుస్తుంది కాబట్టి. సో ఇదొకటి నేను తీసుకున్నాను లాక్మీ నుంచి. నెక్స్ట్ వచ్చి నేను ఫేసెస్ నుంచి అల్టీ ప్రో మెటాలిక్ గ్లో. ఇదేంటంటే ఇది దేనికి యూజ్ చేస్తామంటే మన హైలైటర్ కింద యూజ్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే హైలైటర్స్ మనం ఎక్కడ మన హైలైట్ పాయింట్స్ దగ్గర మనం యూజ్ చేస్తాం కదా, ఇదేంటంటే మొత్తం ఫేస్ అంతా కూడా మీకు హైలైటింగ్ అవ్వాలి, గ్లోనెస్ రావాలి అనుకుంటే ఏం చేస్తారంటే ఇది మీ బీబీ క్రీమ్లో కానీ లేకపోతే మీ ఫౌండేషన్స్లో కానీ మిక్స్ చేసి లిటిల్ బిట్ కొంచెం ఇలా ఒక 1 పంప్ అలా మీరు రాసుకుని మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకుంటేనంటే మీ ఫేస్ అంతా కూడా మంచి గ్లో ఇస్తుంది అన్నమాట. ఈవినింగ్ టైం కానీ లేదా ఆఫ్టర్నూన్ పార్టీస్ అలాంటివి ఉంటాయి కదా, అప్పుడు చాలా బాగుంటుంది. సో ఇది నేను దీని కాస్ట్ వచ్చి 699 రూపీస్. దీని కాస్ట్ ఆఫర్లో నాకు ఇది 450 రూపీస్కి వచ్చింది. ఇది నెట్ వెయిట్ 15 ml. నా షేడ్ వచ్చి టోపాజ్ 03, కనిపిస్తుందా, టోపాజ్ 03. సో ఇది చాలా బాగుంది, నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేశాను, ఇది నా సెకండ్ వన్. సో నేను మీకు ఇది చూపిస్తాను. పంప్ సిస్టమే వచ్చింది కాబట్టి మనకి ఎంత రిక్వైర్డో అంతే తీసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా జస్ట్ చిన్నది ఇలా అప్లై చేసుకుని మనం హైలైటర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే బీబీ క్రీమ్లో కానీ లేదా ఫౌండేషన్లో అయినా కూడా లేదా మీ డే క్రీమ్లో కూడా మీరు జస్ట్ ఒక పంప్ అలా మిక్స్ చేసుకుని కూడా చేయొచ్చు. సో నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో కన్సిస్టెన్సీ. ఇదిగో చూసారా, షిమ్మరీ ఫామ్. సో అలా రబ్ చేస్తే ఏంటంటే మనకి షిమ్మరీగా ఉంటుంది అన్నమాట, మెరుస్తూ ఉంటుంది, గ్లో వస్తుంది, న్యాచురల్ గ్లో ఎలా వస్తుందో సో అలా ఉంటుంది. చూసారు కదా, షైనింగ్ వస్తుంది ఈ చేతికి మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది చూడండి. సో మీరు అలా యూజ్ చేయొచ్చు. అంటే హైలైటర్స్ కింద వద్దు కావాలి అనుకుంటే హైలైటర్ కింద యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ ఫౌండేషన్లో కానీ డే క్రీమ్స్లో కానీ దేంట్లో మాయిశ్చరైజర్లో కూడా మీరు మిక్స్ చేసుకుని రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి నేను తీసుకున్నది మిస్ క్లేర్ ఫుల్ కవరేజ్ మేకప్. అంటే ఇదేంటంటే కన్సీలర్ తీసుకున్నాను నేను. నా షేడ్ వచ్చి ఇది 04 బేజ్, బేజ్ షేడ్ ఇది. అండ్ దీని నెట్ వెయిట్ వచ్చి 6 గ్రామ్స్ అండ్ దీని కాస్ట్ వచ్చి 275 రూపీస్. సో ఇది ఫుల్ కవరేజ్ మేకప్ అంట. నేను ఇప్పటి వరకు నేను మిస్ క్లేర్ ప్రోడక్ట్స్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఫస్ట్ టైం నేను ఇది తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ అంట,
ఇది మేకప్ కింద యూస్ చేయొచ్చు, ప్లస్ కన్సీలర్ కింద యూస్ చేయొచ్చు. బట్ కన్సీలర్ కింద నేను ఎక్కువ యూస్ చేస్తాను. సో ఇది క్రీజ్ ఫ్రీ అంట, నాన్ స్టిక్కీ అంట. సో ట్రై చేస్తే కానీ మనకు తెలీదు దీని రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఎవరికైతే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నా లేదంటే మీకు ఎక్కడైనా స్పాట్స్ ఉన్నా దాని మీద ఇది అప్లై చేసుకుంటే మనకి మంచి కవరేజ్ ఇస్తుంది అనమాట. కవర్ అవుతాయి బ్లెమిషెస్ అలాంటి పింపుల్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనకి కవర్ అవుతాయి. సో బాటిల్ అయితే ఇలా ఉంది బాటిల్, ఇది గ్లాస్ బాటిల్ అండ్ ఇవ్వండి కన్సిస్టెన్సీ ఇలా ఉంది. సో ఇది ప్యాకేజింగ్ ఓపెన్ చేసి నేను మీకు దీన్ని చూపిస్తాను. క్రీమ్ వచ్చింది, అంటే మనకి ఎక్కడైనా పింపుల్ మార్క్ ఉన్నప్పుడు జస్ట్ అక్కడ అప్లై చేసుకుంటే మనకి తెలిసిపోతుందేమో ఐడియా. సో నాకు ఇక్కడ పింపుల్ ఉంది కాబట్టి నేను అక్కడ జస్ట్ అప్లై చేస్తున్నాను, కవర్ అవుతుందా లేదా అని. యా ఓకే, ట్రై చేస్తాను. పర్వాలేదు, అంటే ఏంటంటే ఇది కొంచెం రీజనబుల్గా ఉంది. ట్రై చేసిన తర్వాతే మనకి తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది. సో ఇది తీసుకున్నాను నేను. షేడ్ వచ్చి 04 బేజ్. ఇందులో ఫైవ్ ఆర్ సిక్స్ షేడ్స్ ఉన్నాయి, సారీ 8 షేడ్స్ ఉన్నట్టున్నాయి. మీకు ఏ షేడ్ కావాల్స్తే మీరు ఆ షేడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నా స్కిన్ టోన్ అయితే 04, నాకు ఇది కరెక్ట్ షేడ్ అనిపించి నేను తీసుకున్నాను. నెక్స్ట్ బ్లూ హెవెన్ నుంచి నేను బ్లష్ తీసుకున్నాను, డైమండ్ బ్లష్ ఆన్ బ్లూ హెవెన్ ఫర్ సాఫ్ట్ ఎక్స్ప్రెషన్. దీని కాస్ట్ వచ్చి 125 రూపీస్. ఇది నాకు 100 రూపీస్కి వచ్చింది. ఇది 7 గ్రామ్స్. ఇది ఉంది చూడండి, ఇలా ఉంది. ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. సో దీని షేడ్ వచ్చి 504. దీంట్లో చాలా షేడ్స్ ఉన్నాయి, మీకు నచ్చిన షేడ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఇది నచ్చింది, అంటే కొంచెం షిమ్మరి తక్కువ ఉంది. ఎక్కువ బ్లష్ అనేది పింక్ బ్లష్ే ఉంటుంది, మనం స్మైల్ చేసినట పింక్ బ్లష్ అనేది వస్తుంది కదా. సో న్యాచురల్గా రావాలి అని అనుకుంటే ఈ కలర్ అయితే బాగుంది. అంటే మరీ అంత పింక్ డార్క్ పింక్ అయితే కాదు ఇది, పర్వాలేదు. సో దీన్ని ఇది చూపిస్తాను మీకు. సో పర్లేదు, అంటే అంత పిగ్మెంటెడ్ ఏం కాదు, నార్మల్గానే ఉంది. సో యూస్ చేయడానికి అయితే నాకైతే బాగానే ఉంది. సో ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది, ట్రావెల్ ఫ్రెండ్లీ హ్యాండ్ బ్యాగ్స్ వాటిలో మన మేకప్ పౌచెస్లో ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు. ఒక బ్లష్, ఒక కలర్ ఉంటే బ్లష్ చేసుకోవడానికి సరిపోద్ది. ఆల్మోస్ట్ పింక్ కలరే బ్లష్ కింద చాలా బాగుంటుంది. ఇంకేదైనా కలర్స్ యూస్ చేసుకోవచ్చు, బట్ పింక్ అనేది ఏంటంటే మనకి న్యాచురల్ ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి సో చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ వచ్చి నేను తీసుకున్న పౌడర్ కాంపాక్ట్ తీసుకున్నాను. ఇది వచ్చి మ్యాక్ స్టూడియో ఫిక్స్ పౌడర్ ప్లస్ ఫౌండేషన్ మ్యాక్ తీసుకున్నాను నేను. యాక్చువల్లీ నా దగ్గర మ్యాక్ ప్రోడక్ట్స్ ఇప్పటికి వచ్చి ఒకటి కూడా లేదు, ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ ప్రోడక్ట్స్ కదా. సో కాంపాక్ట్ ట్రై చేద్దామని చెప్పి నేను తీసుకున్నాను. ఇది స్టూడియో ఫిక్స్ మ్యాక్ అండ్ ఇది దీని షేడ్ వచ్చి NC25. సో లోన మన కన్సిస్టెన్సీ ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాం. సో దీని కాస్ట్ వచ్చి 2500, బట్ ఆఫర్లో నాకు ఇది 2300కి వచ్చింది. సో మనకి మిర్రర్ క్వాలిటీ ఫస్ట్ క్లాస్ మిర్రర్. సో ఫస్ట్ క్లాస్ మిర్రర్ అండ్ పౌడర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంది. అండ్ దీనికి మనకి పౌచ్, మనకి ఒక స్పంజ్ కూడా ఇస్తారు. సో స్పంజ్ కూడా వచ్చింది. సో బాగుంది, సూపర్ మ్యాక్ ప్రోడక్ట్స్ అంటే మనం చెప్పవసరం లేదు దాని మీద. సో సూపర్గా ఉంది, నేను ఇది ట్రై చేసి చెప్తాను. పౌడరీ కన్సిస్టెన్సీ అండ్ సూపర్ సూపర్ ఈజీగా మన స్కిన్లోకి కూడా బ్లెండ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రోడక్ట్ ఫ్రమ్ మ్యాక్, మ్యాక్ నుంచి నేను తీసుకున్న ఫస్ట్ ప్రోడక్ట్ ఇది. సో మ్యాక్ ట్రై చేద్దామని నేను తీసుకున్నాను కాంపాక్ట్. సో నెక్స్ట్ వచ్చి నేను ఇప్పుడు హుడా బ్యూటీ జెల్ ఐలైనర్ తీసుకున్నాను, లాంగ్ వేర్ జెల్ ఐలైనర్. కలర్ వచ్చి బ్లాక్ ప్లస్ బ్రౌన్. ఇదేంటంటే మనం ఐలైనర్ కింద యూస్ చేయొచ్చు, ప్లస్ ఐబ్రో పౌడర్ కూడా, రెండిట్లకి కూడా ఇచ్చారు నాకు ఇది. ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది హుడా బ్యూటీ. సో ఇది దీనికి సూపర్గా ఇచ్చారు ప్యాకేజింగ్. బ్రషెస్ రెండు బ్రషెస్ వచ్చాయి. ఇది వచ్చి మన ఐబ్రోస్కి. సో ఐబ్రో పౌడర్తో మనం ఇలా నీట్గా మనం ఫిల్ చేసుకోవడానికి యాంగులర్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చి జెల్ ఐలైనర్. మనం మ్యాట్, సారీ మనం ఏంటంటే స్మోకీ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమైనా ఇవ్వడానికి ఈ బ్రష్ చాలా బాగుంటుంది. చిన్న బ్రషెస్ వచ్చాయి. సో 2 బాటిల్స్ గ్లాస్ బాటిల్స్లో వచ్చాయి చూడండి. ఇది ఇదేమో బ్రౌన్, ఇదేమో బ్లాక్. ఇది ఐలైనర్కి, ఇది ఐబ్రోస్కి యూస్ చేసుకోవచ్చు. సో లోన కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను. జెట్ బ్లాక్,
నెక్స్ట్ ఇది ఐబ్రోకి, ఐబ్రోకి బ్రౌన్ పౌడర్ కదా, సో ఐబ్రోకి ఇది. సో బాటిల్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు, 2 బాటిల్స్. సో నెక్స్ట్ వచ్చి, నెక్స్ట్ ఇంకా నేను ఇది ప్రైమా డోనా 100 కాటన్ ప్యాడ్స్ తీసుకున్నాను నేను మేకప్ రిమూవ్ చేసుకోవడానికి, లేదంటే మీరు రోజ్ వాటర్తో ఫేస్ చాలామంది చేసుకుంటారు కదా, బట్ మ్యాక్సిమమ్ నేను ఇది మేకప్ రిమూవ్కే తీసుకున్నాను. మేకప్ అదే, దీంతో చాలా యూజెస్ ఉన్నాయి. మనం మేకప్ రిమూవ్ చేసుకోవచ్చు, టోనర్ అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది, మేకప్ కరెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, అండ్ నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వాషింగ్ ఫేస్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ హ్యాండ్స్ అండ్ క్లాత్. చాలా ఫేస్ వాష్ అయితే మనం నార్మల్గా హ్యాండ్స్తో యూజ్ చేసుకుంటాం, దానివల్ల ఉపయోగం ఉండదు, కానీ మేకప్ రిమూవ్ చేసుకోవడానికి ప్లస్ టోనర్ అప్లై చేసుకోవడానికి నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవడానికి అయితే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇదేంటంటే మీకు 1+1 అన్నమాట, 100 ప్యాడ్స్, 200 ప్యాడ్స్ నాకు 175 రూపీస్కి వచ్చింది. అండ్ సేమ్ ఇవి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, నేను ఇది నైకాలో తీసుకున్నాను, సూపర్గా ఉంది, ఇవి నాకు చాలా బాగా యూజ్ అవుతాయి, అందుకే సో నేను ఇవి తీసుకున్నాను. ఇది ఇవ్వండి. అండ్ లాస్ట్ వన్, నేను ఐ షాడో ప్యాలెట్ తీసుకున్నాను, ఇది జస్ట్ గోల్డ్ ఐ షాడో ప్యాలెట్ ఇది. ఆల్రెడీ నా దగ్గర ఐ షాడో ప్యాలెట్ హెచ్ఆర్ ఐజ ప్యాలెట్ ఉంది, ఇప్పుడు నేను ఇంకొకటి తీసుకున్నాను. ఇదైతే 48 ఐ షాడోస్ ఉంటాయంట దీంట్లోని. సో మిర్రర్ అయితే ఇలా వచ్చింది, అదేమండి మిర్రర్, మిర్రర్ క్వాలిటీ ఎలా ఉంది. అండ్ షేడ్స్ దీంతో మనకి అప్లికేటర్ ఒకటి ఇచ్చారు, సో ఇది అప్లికేటర్, మనం షేడ్స్ వేసుకోవడానికి అప్లికేటర్. అండ్ షేడ్స్ అయితే మొత్తం టోటల్ 48 షేడ్స్ ఇచ్చారు, మంచి పిగ్మెంటెడ్ చాలా బాగున్నాయి షేడ్స్, అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి చూడండి, షేడ్స్ ఎంత బాగున్నాయి చూసారా, చాలా షేడ్స్ ఉన్నాయి. మీరు ఏ శారీస్ వేసుకున్నా డ్రెస్సెస్ వేసుకున్నా మీకు షేడ్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. సో నేను జస్ట్ కొన్ని షేడ్స్ మీకు నేను స్క్వాచ్ చేసి చూపిస్తాను, మంచి పిగ్మెంటెడ్గా ఉన్నాయి చూడండి, మంచి పిగ్మెంటెడ్ కలర్స్ అన్నీ కూడా. కాస్ట్ వచ్చి 500 రూపీస్, నాకు చాలా బాగా నచ్చింది, దీని మీద రివ్యూ కూడా మీకు చేయమంటే నేను చేసి చూపిస్తాను. సో ఇదండి నా వీడియో, మీకు నా వీడియో నచ్చింది అందరికీ. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.